హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ టు స్వప్న ఫ్యామిలీ కిచెన్ వెరైటీస్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు రెసిపీ గుడ్డు ఎండి చేప. గుడ్డు ఎండి చేప అనేది నేను చేసే పద్ధతి మా నాన్నగారు నేర్పిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ సావళ్ళ బదులు ఎండి వంజరం అయితే వేస్ట్ చేశానండి. మీరు తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు. ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్కి ఎప్పుడు తినేద్దామా అన్నంత మనకి నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి. ఇప్పుడు ఈజీ వేలోని ఎంతో రుచిగా గుడ్డు ఎండి చేపని ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చేసి చూపిస్తానండి. గుడ్డు ఎండి చేప వండుకోవడానికి నేను ఒక 5 ఉడకబెట్టిన గుడ్లు అయితే తీసుకున్నానండి. అలాగే ఈ సైజు ఉల్లిపాయలని రెండింటిని ఈ విధంగా అయితే ముక్కలు చేసుకున్నాను. ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే మజ్జిగ చీల్చి పెట్టుకున్నానండి. అలాగే ఈ సైజు ఒక 6 టమాటాలని మిక్సీలో వేసుకొని ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే ఎండు వంజరం మొక్కలండి, ఒక 8 మొక్కలు అయితే తీసుకున్నాను. ఈ సైజువి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ వంజరం ఒకటి ఇక్కడ వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర ఆదివారం పూట చేపలు అమ్ముతారండి, చెరువు చేపలు. అక్కడ ఎండు చేపలు కూడా అమ్ముతారు. అక్కడ మాకు ఒక చేప 500కి అయితే వచ్చిందండి. మీకు చూపిస్తున్న ఈ గరిటతో నేను దగ్గర ఒక 4 గరిటలు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత చేపలు వేసుకోలేదంటే పాన్ కంటుకుపోతాయి. నాన్ స్టిక్ అయితే పర్వాలేదు. నేను శుభ్రం చేసి పెట్టుకున్న మొత్తం 8 ముక్కల్ని వేసేసానండి. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వచ్చే వరకు వేపుకొని వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి మొత్తం అన్నింటిని. సేమ్ అదే ఆయిల్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కూరకు సరిపడా సాల్ట్ అనేది నేను ముందే వేసేసుకుంటున్నానండి. నేను ఇందులోనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. బాగా వేగిపోయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అంతటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎండు చేపలు చూసారా, ఎండు వంజరము ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది కూర. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి. మూత అయితే తీసేద్దామండి. చూసారా ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చేసిందో. మన టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి. గ్రేవీ అంతా బాగా మగ్గింది. ఎక్కడ ఎటువంటి పచ్చివాసన లేకుండా చక్కగా గ్రేవీ మగ్గిపోయింది. మీరే చూసారు కదా ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి రిలీజ్ అయిపోయిందో. ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లకి ఈ విధంగా నాటు పెట్టేసుకొని కూరలో వేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత గ్రేవీ అంతా గుడ్లకు పట్టే విధంగా చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి. గుడ్డుకి గరిటె తగలకుండా ఇలా కలిపేసుకొని ఒక చిన్న లోటా నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఇవి మీకు చూపిస్తున్నాను కదా. దీంతో ఈ నీళ్ళు వేసేసుకొని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది. స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. స్మెల్కి ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. మీరే చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు వంజరం ముక్కలన్నింటినీ వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎండు చేపలు గరిటెకి తగిలితే విడిపోతాయి. అలాగే గుడ్డు కూడా విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. అబ్బా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి. నాకు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి కూర అయితే. మీరు కూడా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ గుడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేరుగా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో అయితే ఈ గుడ్డు ఎండు చేప ఎండు వంజరంతో అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అందరూ ప్రతి ఒక్కరూ చూసి ఆదరిస్తున్నారు, అందుకు కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న.